దేవరగా మ్యాన్ ఆఫ్ మాసెస్ దుమ్ము దులిపాడు ఇప్పటికే రిలీజ్ అయి మూడు వారాలు దాటిన పాన్ ఇండియా లెవెల్లో మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అంతా బాగానే ఉంది కానీ తను కొత్త సినిమా ఎంతకు మించేలా హైప్ క్రియేట్ చేస్తుంది సెన్సేషనల్గా మారుతుంది కేజీఎఫ్ సలార్ లాంటి పాన్ ఇండియా మూవీలతో బాక్స్ ఆఫీస్ని పీస్ పీస్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ని డ్రాగన్ గా మారుస్తున్నాడు ఆల్రెడీ లాంచ్ అయిన ఈ సినిమాకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా సురూ కాలేదు ఇంతలోనే ఓటీటీ రైట్స్ మైండ్ బ్లాంగ్ చేస్తున్నాయి ఆల్రెడీ దేవర సునామీతో బాలీవుడ్ హీరోలు షేక్ అవుతున్నారు అలాంటిది ఇప్పుడు ఇంకా రెగ్యులర్ షూటింగ్ జరగని సినిమా ఓటీటీ రైట్స్ రూపంలో బాలీవుడ్ హీరోలను వెక్కరిస్తే తట్టుకుంటారా ఎన్టీఆర్ డ్రాగన్ ఓటీటీ రైట్సే బాలీవుడ్ స్టార్ హీరో హిందీ మార్కెట్ని మించిందంటే ఇది ఒక్కడి చాలు హిందీ హీరోలు కుళ్ళుకు చావడానికి అదే జరుగుతుంది మూడు వందల కోట్ల డ్రాగన్ రికార్డ్ ఏంటో చూసేయండి ఎన్టీఆర్ ట్రిబ్యుల్లార్తో పన్నెండు వందల కోట్ల వసూళ్లు రుచి చూసేశాడు దేవరతో ఐదు వందల యాభై కోట్ల షేర్ల వసూళ్లు ఒక వెయ్యి తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో చరిత్ర సృష్టించాడు రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన మొదటి పానడియా హీరోగా ప్రభాస్ రామ్ ని మించాడు అంతవరకు ఓకే కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోలే కాదు సౌత్ స్టార్లు కూడా షాక్ అయ్యే రేంజ్ లో ఓటీటీ డామినేట్ చేసేలా ఉన్నాడు ఎందుకంటే తనతో ప్రశాంతనీల్ తీయబోయే డ్రాగన్ మూవీ ఓటీటీ రైట్స్ మూడు వందల కోట్లు దాటాయి ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ సంస్థ డ్రాగన్ రైట్స్ ని ముందే లైన్ లో పెడుతోంది విచిత్రం ఏంటంటే నీల్ టీమ్ ఏకంగా ఈ సినిమాను నాలుగు వందల కోట్లు కోట్ చేసింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇంత అమౌంట్ కి ఓటీటీ రైట్స్ని ని కోట్ చేయనేలేదు నాలుగు వందల కోట్ల కొటేషన్ సంగతి ఎలా ఉన్నా నెట్ఫ్లిక్స్ సంస్థ మూడు వందల కోట్లకు డ్రాగన్ రైడ్స్ కొనేందుకు సిద్ధపడిందంటే అది కూడా హిస్టారికల్ రికార్డే కదా విచిత్రం ఏంటంటే డ్రాగన్ మూవీని ప్రశాంతని అయితే లాంచ్ చేశాడు కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వనే లేదు సో ఇదంతా దేవర్ ఎఫెక్ట్ అంటున్నారు పాన్ ఇండియా డైరెక్టర్ కానీ కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ థౌజండ్ వాళ్ళ పిలిచాడంటే అది చాలు దేశవ్యాప్తంగా తనకింతగా మాస్లో ఎమేజ్ ఉందో చెప్పడానికి అలాంటి హీరోకి పాన్ ఇండియాను మూడు సార్లు షేక్ చేసిన దర్శకుడు తోడైతే ఇక ఆఫీస్ బాక్స్ బద్దలే కేజీఎఫ్ కేజీఎఫ్ టూ తో రెండు సార్లు పాన్ ఇండియా ఐదు వందల కోట్లు పన్నెండు వందల కోట్ల వసూళ్లతో షేక్ చేశాడు ప్రశాంత్ నీల్ తర్వాత రెవల్యూ స్టార్ తో కలిసి సలార్ తీస్తే ఏడు వందల యాభై కోట్లు వచ్చాయి ఇప్పుడు సలార్ టూ కూడా ప్లాన్ చేస్తున్నాడు డ్రాగన్ తర్వాతే సలార్ టూ ఉండొచ్చు అంటున్నారు సో ఇలాంటి డైరెక్టర్కి అలాంటి హీరో తోడైతే పాన్ ఇండియా పండగే కాబట్టి ఓటీటీ సంస్థలు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షు కాకముందే పోటీ పడుతున్నాయి వంద రెండు వందలు కాదు ఏకంగా మూడు వందల కోట్లు కుమ్మరించి మరీ ఓటీటీ రైట్స్ని తీసుకోవడానికి రెడీ అయ్యాయి ఇప్పటివరకు పుష్పట్టుకి రెండు వందల డెబ్బై కోట్ల ఓటీటీ రైట్స్ డీల్ అయ్యిందంటేనే అంతా షాక్ అయ్యారు ఆల్రెడీ హిట్ అయిన మూవీకి సీక్వెల్ అవ్వడం వెయ్యి కోట్లను మించే రేంజ్ ఉన్న మూవీగా భారీ హైప్ ఉండడంతో అంత అమౌంట్ కోట్ చేసిన వాళ్ళు అనుకోవచ్చు కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోవట్లేదు అప్పుడే మూడు వందల కోట్లంటే తోటి తెలుగు హీరోలే తట్టుకోలేరు ఇక హిందీ హీరోలు తమిళ్ స్టార్లు ఎన్టీఆర్ క్రేజ్కి షాక్లోకి వెళ్లాల్సిందే